ఏపీలో 2024-2025 టెన్త్ క్లాస్ బ్యాచ్కి సిలబస్ అయితే చేంజ్ చేయడం జరిగింది. అంటే ప్రజెంట్ 9th నుండి 10th వచ్చే వాళ్ళకి కొత్త బ్యాచ్కి సిలబస్ అయితే చేంజ్ చేశారు. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఏంటి, చాప్టర్స్ ఏమన్నా ఉన్నాయా రిమూవ్ చేసేసారా, అండ్ లెవెల్ అంటే హార్డ్గా ఉంటుందా లేదంటే లాస్ట్ ఇయర్ కంటే ఈజీగా ఉంటుందా అన్నది మనం ఈ వీడియోలో అవుట్లుక్గా బేసిక్గా ఒకసారి చూద్దాము. అయితే నేను ఇక్కడ మ్యాథ్స్ ఒకటే చెప్తున్నానండి, మిగిలిన టెక్స్ట్ బుక్స్ అయితే కాదు, ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే. సో ఫస్ట్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే కనుక మీకు టోటల్గా 14 చాప్టర్స్ ఉండేవి. 14 చాప్టర్స్కి సింగిల్ పేపర్, 100 మార్క్స్కి ఉండేది పేపర్. ఇక్కడ సో నేను ఇక్కడ పేపర్ మోడల్ కూడా రాశాను. అండ్ నేను ఇక్కడ పక్కన రాసినవి ఎక్సర్సైజెస్ అండి, నెంబర్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్, అండ్ ఇవి చాప్టర్స్. 9th కూడా మీకు ఇందులో ఉండి కొన్ని చాప్టర్స్ వస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ ఇవి 10th చాప్టర్స్ పాతవి, ఎక్సర్సైజెస్ ఇవి. ఇప్పుడు మీ కొత్త టెక్స్ట్ బుక్ ఎలా ఇచ్చారంటే మనకి 2 టెక్స్ట్ బుక్స్ అయితే ఉంటాయి. లాస్ట్ ఇయర్ అయితే సింగిల్ టెక్స్ట్ బుక్, ఇప్పుడు 2 సెమిస్టర్ వైజ్. అంటే ఇప్పుడు మీ ప్రజెంట్ 9th క్లాస్గా ఉన్నాయి కదా, సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అలా మాట. సెమిస్టర్ 1లో మనకి 7 చాప్టర్స్ ఇచ్చారు, సెమిస్టర్ 2లో 7 చాప్టర్స్ ఇచ్చారు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి చాప్టర్స్ ఏమైనా చేంజ్ చేశారా లేదంటే సేమ్ చాప్టర్స్ ఇచ్చేసారా అంటే మ్యాక్సిమం ఒక 80% సేమ్ చాప్టర్సే ఉన్నాయి. చిన్న చిన్న చేంజెస్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ సిలబస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా తక్కువ, ఎందుకంటే మీకు ఎక్సర్సైజెస్ బట్టే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రియల్ నెంబర్స్ 5 ఎక్సర్సైజ్ లాస్ట్ ఇయర్, ఇక్కడ రియల్ నెంబర్స్ 2 ఎక్సర్సైజెస్ ఓన్లీ. ఓకేనా? అలాగే పాలినోమియల్స్ 4 ఎక్సర్సైజ్, పాలినోమియల్స్ 2 ఎక్సర్సైజెస్. ఓకేనా? ఇలాగ మనకి చాప్టర్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఒకే ఎక్సర్సైజ్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ ఒకటి ఎక్సర్సైజ్. ఇలా మనకి ఇప్పుడు ఇచ్చిన చాప్టర్స్లో సిలబస్ అయితే చాలా తగ్గించేశారు. అండ్ ఒక చాప్టర్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేశారు, అదే సెట్స్ చాప్టర్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఎనీవే మీకు చాప్టర్స్ గురించి చెప్పినా కానీ మీకు అర్థం కాదు, తెలియదు కదా. సరే, ఇక్కడ మరి ఈ చాప్టర్స్లో మీరు అన్నీ నేర్చుకుంటే కనుక మీకు కంపల్సరీగా ఫర్దర్గా చాలా యూజ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఇంపార్టెంట్ సమ్స్ అవి ఇవి కాకుండా కాన్సెప్ట్స్ కూడా కరెక్ట్గా నేర్చుకుంటే మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మీరు అంత స్ట్రెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా చాలా తక్కువ సిలబస్, సో మీరు సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా టైం ఉంటుంది. ఓకేనా? అయితే ఒక చిన్న మనకి నాకైతే ఒక చిన్న ఫీల్ వచ్చింది ఏంటంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే తీసేశారండి మీకు ఇప్పుడు ప్రెజెంట్, ఎందుకంటే ఫర్దర్గా మీకు చాలా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్గా లాగరిథమ్స్ తీసుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బట్ ఇది మీకు మొత్తానికి లేదు. అండ్ సెట్స్ చాప్టర్ ఇది మొత్తానికి చాప్టరే లేదు. ఓకేనా? ఇలా ఏంటంటే మీకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే తీసేశారు, అక్కడ కొంచెం బాధ వేసింది నాకు. బట్ ఎనీవే మీకు సిలబస్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటుందండి, మీరు సింపుల్గా ఆడతా పడతా నేర్చుకోవచ్చు, ఎక్కువగా స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? సో నోట్ చేసుకోండి. అండ్ నేను ప్రజెంట్ ఈ 10th క్లాస్ కూడా కొత్తగా స్టార్ట్ చేస్తాను మీకు ఈ చాప్టర్స్ అన్నీ కూడా. ఓకేనా? సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి, అండ్ బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్.